పెద్ద మనిషి ఏం చెప్పినా కూడా ఒకే తరహాలో వంటర పెడుతుంది. ఒకటే వంటరా, వేరే భాష రాదు, అర్థం చేసుకునే పరిస్థితి లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవస్థ గురించి ఎప్పుడు ప్రశ్నించినా అదే పిచ్చి మాటలు. బహిరంగ ప్రదేశంలో తన ముఖ్యమంత్రిని కూడా మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. వ్యవస్థను ప్రశ్నించినప్పుడు కానీ, అభివృద్ధిని ప్రశ్నించినప్పుడు కానీ ఇదే కోతలు తప్పిస్తే వేరే మాటే లేదు. 42 ప్రభుత్వ పథకాలకి మీ పేరు ఎందుకు ఉండాలి జగన్? పిఎం 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 ఆవాస్ యోజన, పిఎం ఆటో, మొబైల్ లోన్, ఇట్లాంటి అన్ని ఉన్నప్పుడు అన్ని జగన్ పేరుతోనే ఎందుకు జరగాలి? జగన్ మీ జోబుల్లో నుంచి ఏమైనా ఇస్తున్నారా? నిన్న కోవూరు నియోజకవర్గంలో 11 విషయంలో పోటీ చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి వైసీపీ కోవూరు ఎమ్మెల్యే అంటాడంట, ఈయనకి స్థలాలు ఇవ్వకండి, సంక్షేమ పథకాలు ఇవ్వకండి అని చెప్తాడంట. మీకు బుద్ధుందా అని అడుగుతున్నాను నేను. సంక్షేమ పథకాలు ఏమైనా మీ బాబు గారు జోబులో నుంచి ఇస్తున్నారా? ప్రజల డబ్బులే అవి. మా ట్యాక్సుల రూపంలో మేము కడుతున్న డబ్బులు మాకిస్తూ మా సంక్షేమ పథకాలు దూరం చేయడం అన్న ఎంతవరకు కరెక్టో తెలుసుకోండి. ప్రజలందరూ గమనించండి. ఈ పెద్ద మనిషికి ఏం చెప్పినా సీఎం జగన్ పై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడిద మెడకి సీబీఐ దత్తపుత్రుడు తుగ్లక్ అనే పోస్టర్ ను తగిలించి వెంకటగిరి సభలో జగన్ వ్యాఖ్యలపై కూడా జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ దత్తపుత్రుడు తుగ్లక్ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. గాడిదకు పోస్టర్ తగిలించి ఊరేగించారు జనసేన నేతలు. ఒకటే ప్రవర్తన, మార్పు అయితే లేదు నీ దగ్గర. వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. వ్యవస్థను ప్రశ్నించినప్పుడు కానీ, అభివృద్ధిని ప్రశ్నించినప్పుడు కానీ ఇదే కోతలు తప్పింది, ఇంకా వేరే ఏమీ లేదు. ఒకటే ప్రవర్తన, మార్పు అయితే లేదు నీ దగ్గర. వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. వ్యవస్థను ప్రశ్నించినప్పుడు కానీ, అభివృద్ధిని ప్రశ్నించినప్పుడు కానీ ఇదే కోతలు తప్పింది, ఇంకా వేరే ఏమీ లేదు. ఒకటే ప్రవర్తన, మార్పు అయితే లేదు నీ దగ్గర. వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. వ్యవస్థను ప్రశ్నించినప్పుడు కానీ, అభివృద్ధిని ప్రశ్నించినప్పుడు కానీ ఇదే కోతలు తప్పింది. కోవూరు ఎమ్మెల్యే అంటాడంట, ఒకటే ప్రవర్తన, మార్పు అయితే లేదు నీ దగ్గర. వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. వ్యవస్థను ప్రశ్నించినప్పుడు కానీ